హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా షో రెండో రోజు కొనసాగుతోంది. దేశ విదేశాలకు చెందిన విమానాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రదర్శనను తిలకించేందుకు ప్రజలు తరలివచ్చారు. ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా షో రెండో రోజుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతి రాజశేఖర్ లైవ్ లో ఉంది. సార్, రాజశేఖర్ అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, బేగంపేటలో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ ఎయిర్ షో రెండో రోజు కొనసాగుతోంది. నిన్న ఇవాళ ప్రధానంగా బిజినెస్ డీల్స్కి సంబంధించి ప్రధానంగా జరుగుతూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల ఎయిర్ షో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ రెండో రోజు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా బిజినెస్కు సంబంధించిన డీల్స్కి సంబంధించి ఒప్పందాలు చేసుకునేందుకు వివిధ ఏవియేషన్కి సంబంధించిన విమానయాన సంబంధించిన సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున కూడా హాజరయ్యారు. దాదాపు 105 దేశాల నుంచి ప్రతినిధులు ఇక్కడ ఈ ఏవియేషన్ వింగ్స్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఇక్కడ 20 నుంచి 25 వరకు చిన్న పెద్ద సైజు ఉన్న విమానాలకు ప్రత్యేక అట్రాక్టివ్గా నిలుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా అతిపెద్ద విమానమైన బోయింగ్ 777 అనేది చాలా ప్రధానంగా ఇక్కడ అట్రాక్టివ్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది ప్రయాణికులు ప్రయాణించే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం బ్రిటన్ చెందిన జెట్ ఫైటర్స్ షో కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనపడతా ఉంది. సో ప్రతిరోజు 3 పూటల 3 సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే ప్రధానంగా బోయింగ్ 777X అనేది ఇక్కడ ఈ ఏవియేషన్ వింగ్స్ ఇండియాలో ప్రధానంగా అట్రాక్టివ్గా నిలిచిన పరిస్థితి ఉంది. సో 400 మంది ప్రయాణికులు గమ్యం చేర్చే ఈ బోయింగ్ 777X తొలిసారిగా వింగ్స్ ఇండియాకు అందుబాటులో వచ్చిన పరిస్థితి ఉంది. ప్రత్యేక అట్రాక్టివ్గా నిలిచింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యధిక ఇంధన సామర్థ్యం ఉన్న 2 ఇంజన్ల బోయింగ్ జెట్ విమానం ఇదే. ఇతర వాటితో పోలిస్తే 50% తక్కువ శబ్దంతో ఈ బోయింగ్ నడుస్తూ ఉంటుంది. ఏటా 8 మిలియన్ పౌండ్లు అంటే 3.6 మిలియన్ కిలోగ్రాముల పొల్యూషన్ కూడా తగ్గిస్తూ ఉంది. సో దీనికి రేంజ్ కూడా దాదాపు 7285 నాటి మైల్స్ అంటే దాదాపు 13382 కిలోమీటర్ల రేంజ్ కూడా ఈ బోయింగ్ సామర్థ్యానికి ఉంది. అలాగే పొడవు 76.73 మీటర్లు ఉంటుంది. సో ఎత్తు 64 అడుగులు ఈ బోయింగ్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇంధన సామర్థ్యానికి సంబంధించి 1,97,340 లీటర్ల సామర్థ్యంతో కూడా అతిపెద్ద బోయింగ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే వివిధ రకాల విమానాలు కూడా P-20 TDP అనే విమానం కూడా మరోది ఇక్కడ ప్రత్యేక అట్రాక్టివ్గా ఉంది. ఈ విమానం గంట కేవలం 5.2 గ్యాలన్ల ఇంధనం ఖర్చు చేస్తూ సామర్థ్యంతో ఈ ఇక్కడ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ఏవియేషన్ షోలో ప్రధానంగా విన్యాసాలే ప్రధాన అట్రాక్టివ్గా నిలుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే అరగంట పాటు ఈ విన్యాసాలు కొనసాగుతాయి. ఇంతకుముందు హెలికాప్టర్ల ద్వారా చేశారు. ఇప్పుడు చాప్టర్ ఫ్లైట్ చిన్న జెట్స్ ద్వారా బ్రిటన్ చెందిన ఫైటర్ జెట్స్లో అత్యంత అనుభవం ఉన్న వాళ్ళు ఈ విన్యాసాలు నిర్వహిస్తారు. ఈ విన్యాసాలు చాలా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. పెద్ద ఎత్తున కూడా వీటిని విన్యాసాలను తిలకించేందుకు కూడా చాలామంది వచ్చిన ఇక్కడికి ఏవియేషన్ రంగానికి సంబంధించిన నిపుణులు కూడా చాలామంది ఆసక్తిగా ఈ వీటినన్నింటినీ కూడా తిలకిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ముఖ్యంగా విమానయాన రంగాన్ని మరింత చేరువగా చేయాలన్న లక్ష్యంతో
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హైదరాబాద్ వేదికగా మన బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ వింగ్స్ ఇండియా 2024 నిర్వహిస్తూ ఉన్నారు. సో చాలా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అత్యున్నత ఆధునిక ఫ్లైట్స్ కావచ్చు, జెట్స్ కావచ్చు, హెలికాప్టర్లు ప్రధానంగా ఈ షోలో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. సో వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున సందడి నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. గతంతో ఈసారి తొలి రోజే 25 పైగా విమానాలు ప్రదర్శనకు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనపడతా ఉంది. భవిష్యత్తులో అవసరమైన అత్యవసర సేవలు వినియోగించే డ్రోన్లు కూడా ఈ వింగ్స్ ఇండియాలో ప్రధాన ఆకర్షణగా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో నాట్స్ అనే సంస్థ ఒక ప్రత్యేకమైన డ్రోన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకటి కాప్టర్ మొబైల్టీ డ్రోన్ కాగా మరొకటి వింగ్స్ మొబైల్టీ పేరుతో అందుబాటులో కూడా తీసుకొచ్చింది. సో ఇవి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో 40 కిలోమీటర్ల దూరాన్ని తక్కువ హైదరాబాద్ లాంటి నగరాల్లో మనకి ఉప్పల్ నుంచి హైటెక్ సిటీ రావాలంటే 10 నిమిషాల్లో సాధ్యం కాదు. కానీ ఒక డ్రోన్ ద్వారా, హ్యూమన్ డ్రోన్ ద్వారా అది సాధ్యము అవుతుంది అని ఇక్కడ వచ్చిన టెక్నాలజీని బట్టి తెలుసుకోవచ్చు. ఎందుకంటే హ్యూమన్ మొబిలిటీ డ్రోన్ అనేది ఆ విధంగా ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. సో మొత్తం మీద అయితే ఈ ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున కూడా జనం అయితే వచ్చి ఉన్నారు. ముఖ్యంగా రేపటి నుంచి, రేపు ఎల్లుండి 2 రోజులు కామన్ మెన్ కూడా ఈ షోను తిలకించేందుకు అనుమతిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ వింగ్స్ ఇండియాలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఫ్లైట్స్ దాదాపు ఏవైతే ఉన్నాయో వాటిని బయట నుంచి సందర్శించేందుకు అనుమతిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ విన్యాసాలు మాత్రమే తిలకించేందుకు వాళ్ళకి అనుమతి ఉంది. ప్రతిరోజు 3 సార్లు ఈ విన్యాసాలు కూడా ఉంటున్నాయి. ఒక్కొక్కసారి అరగంట పాటు ఈ విన్యాసాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. సో ప్రధానంగా వీటిని చూసేందుకు చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చాలా రోమాలు నిక్కపరుచుకునే విధంగా కూడా ఈ విన్యాసాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 3 జెట్ ఫ్లైట్స్ వెళ్తుంటే ఒకటి ఆ 3 కూడా రౌండ్ చేస్తూ వాటి మధ్యలో నుంచి వెళ్తూ చాలా అట్రాక్టివ్గా ఇవి విన్యాసాలు అయితే బ్రిటన్ చెందిన ఫైట్ ఫైటర్స్ వీటిని చాలా అద్భుతంగా ఈ విన్యాసాలు చేస్తున్న దృశ్యాలు మనకు కనువిందు చేస్తున్నాయి ఇక్కడ ఈ బేగంపేట ఎయిర్ షోలో. సో మొత్తంగా చాలా అట్రాక్టివ్గా ఈసారి ఈ ఎయిర్ షో అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. సునీత, రైట్, రాజశేఖర్, థ్యాంక్ యూ.